వైఎస్ఆర్ జిల్లా ప్రొదుటూరు కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న మోటాగుట్టును పోలీసులు రట్టు చేశారు. బెట్టింగ్ స్థావరాలపై దాడులు నిర్వహించి 31 మంది బుకీలను అరెస్ట్ చేశారు. వారి నుంచి లక్ష నగదు, 6 కిలోల గంజాయి, 2 కార్లు, 7 ల్యాప్టాప్లు, 8 క్యాలిక్యులేటర్లు, 2 కమ్యూనికేటర్లు, 10 బెట్టింగ్ అకౌంట్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపిన వివరాల ప్రకారం ప్రొద్దుటూరు వినాయక నగర్ కు చెందిన షేక్ షాహీద్ అక్రమ్, ఖాజా మొహద్దీన్ అలియాస్ కల్తీ, భూమిరెడ్డి సురేష్ రెడ్డి, మొనగ రామాంజనేయులు అలియాస్ రాము మరికొంతమంది కలిసి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్ ద్వారా బెట్టింగ్ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా గంజాయి కూడా అమ్ముతున్నారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన వారు పరారీలో ఉన్న ప్రధాన బుకీలు కలిసి సుమారు 34.78 కోట్ల మేర బెట్టింగ్లు నిర్వహించినట్టు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, ఆస్తుల వివరాలను సేకరించి ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు నివేదిస్తామన్నారు. వీరిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన ఎస్ఈబీ, అదనపు ఎస్పీ చక్రవర్తి, అదనపు ఎస్పీ దేవప్రసాద్, ప్రొద్దుటూరు డిఎస్పీ ప్రసాద్ రావును, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఒక మంచి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేయడం జరిగింది. దాదాపు 31 క్రికెట్ బెట్టర్స్ పెద్ద ఆర్గనైజర్స్ వీళ్ళు బెంగళూర్, గోవా ప్రాంతంలో ఆర్గనైజ్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే, వాటి మేరక ఒక ఇన్వెస్టిగేషన్లో 31 మెంబర్స్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ పెట్టడం జరుగుతున్నాయి. వీళ్ళ స్వాధీనంలోంచి వీళ్ళ అకౌంట్స్, వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరుగుతున్నాయి. వీళ్ళ అకౌంట్స్లో దాదాపు 34 crores వర్త్ ఆఫ్ క్యాష్ టర్నోవర్గా ఈ గత 6 మంత్స్లో ఐపీఎల్ టైంలో జరిగిన ఇవి అన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు వీటిని ఐటీకి కూడా పెట్టడం జరుగుతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా పెట్టడం జరుగుతున్నాయి. అదేవిధంగా వీళ్ళ దగ్గర నుంచి క్యాష్ 1 లక్ష, గాంజా 6 కేజీలు, వెహికల్స్ 2, ల్యాప్టాప్ 7, క్యాల్కులేటర్ 8, కమ్యూనికేటర్ అని ఒక పెద్ద కమ్యూనికేషన్ డివైస్ 2, ఇవి అన్నీ కూడా ఈరోజు స్వాధీనం చేయడం జరుగుతున్నాయి. వీళ్ళ మోడస్ ఏంటంటే, ఇది ఆపరేషన్ కూడా ఏ విధంగా జరిగిందంటే, ఐపీఎల్ టైంలో ఒక క్రికెట్ బెట్టర్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు అతని దగ్గర ఉన్న ఒక అప్లికేషన్, ఏదైతే ఆడుకోవడానికి అప్లికేషన్ని వాళ్ళు ఈ గ్రూప్లు వీళ్ళకి ప్రైవేట్గా ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. ఈ అప్లికేషన్ ద్వారా అది ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందని వెరిఫై చేసేటప్పుడు బెంగళూరు అండ్ గోవా ప్రాంతంలో వచ్చింది. దాని మేరకు ఇన్వెస్టిగేషన్లో కొందరిని విచారించి తర్వాత వాళ్ళని ఇంట్రాగేషన్ చేయడం కూడా జరిగింది. ఈరోజు ఈ 31 మందిని కూడా ఇక్కడ ప్రొద్దుటూరు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ యాప్ ద్వారా కస్టమర్స్ని సబ్స్క్రైబ్ చేయించుకొని తర్వాత ఆటల్ని మొదలు పెడతారు. పేమెంట్ అంతా కూడా మొబైల్ పేమెంట్ కానీ టు దేర్ బ్యాంక్ అకౌంట్స్కి చేరిపోతుంది. అదేవిధంగా ఆడేటప్పుడు ఏవైతే సెల్ ఫోన్స్ ఉన్నాయో ఈ సెల్ ఫోన్స్ని కమ్యూనికేటర్ అంటారు, మీరు అక్కడ చూసుంటారు పెద్ద బాక్స్, వాటిలో పెట్టి ఆన్ చేసేటప్పుడు లొకేషన్స్, అంటే ఏ లొకేషన్ నుంచి వాళ్ళు ఆడుతున్నారన్న విషయం పోలీసులు కూడా కనుక్కోలేని పరిస్థితి, అలాంటి టెక్నాలజీని వాడుతున్నారు. ఇవి అన్నీ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం 31 మెంబర్స్